కార్మా ఇచ్చింది ఇట్లా పెట్టుకుండా చట్టమని. నేను అనుకోవడం ఏంటంటే జగన్ చేసిన తప్పును కొంత సరిదిద్దుతారు వీళ్ళు, చేసి మళ్ళీ చట్టం చేస్తారు వీళ్ళు, వేరే పేరు పెడతారు. జగన్ చేసినటువంటి చట్టంలో ఏంటంటే ఆ లిటిగేషన్ వస్తే దాని పరిష్కారం హైకోర్టుకి వెళ్ళాలని ఉంది. కింద స్థాయిలో అధికారుల ద్వారా పరీక్ష దాన్ని సెటిలైజ్ చేస్తారు, వెంటనే సొల్యూషన్ చెప్తారు. అలాగా ఈ సొల్యూషన్ మనకు నచ్చకపోతే నెక్స్ట్ అప్పీల్ ఏంటంటే హైకోర్టు తప్పించి ఇంకోటి లేదు, దాన్ని మేబీ జిల్లా కోర్టుకి పెడతారేమో వీళ్ళు. అట్లాగే ల్యాండ్ రీసర్వే అయితే కంపల్సరీ దేశవ్యాప్తంగా చేసి తీరాలి. అంటే టైటిల్స్ అయితే ఇవ్వాలి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం చెప్పినట్టు ఎవరికి వాళ్ళకి భూ హక్కు ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే అలా మూడేళ్లలోపు చేసిన వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు. మూడేళ్ల తర్వాత మేబీ యాక్టే చేస్తారేమో. ఈ చట్టం నిజంగా రద్దు చేసి పని రాష్ట్ర వరకు గనక మినహాయింపులా ఉండే, అంటే చేయకుండా ఉండుంటే భూ యజమానికి ఏమైనా నష్టం జరుగుతుందా? అర్థం కాల ఈ మన రాష్ట్రం వరకు దీనికి ఎగ్జెంప్షన్ గా వదిలేసి పట్టించుకోకుండా ఉంటే భూ యజమానికి ఏమైనా నష్టం జరుగుతుందా? టైటిల్ ఇవ్వకపోతే, టైటిల్ ఇవ్వకపోతే ఏ రాష్ట్రం అమలు చేయకపోయినా ఆ రాష్ట్రంలో ప్రతి ఒక్కడికి నష్టమే. సింపుల్ లాజిక్ ఏంటంటే ఇవాళ కోర్టులలో ఉన్నటువంటి లక్షల కోట్ల కేసులన్నీ సివిల్ లిటిగేషన్. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మీరు కొన్నారు 10 ఎకరాల భూమి, కొన్న తర్వాత మీరు ముగ్గురు దగ్గర నుంచి కొన్నారు, ముగ్గురులో ఒకడు వాళ్ళు తండ్రికి తండ్రి ఉంటాడు, తాత ముగ్గురికి రాశాడు, ముగ్గురులో వీళ్ళ నాన్నకి వేరే చోట రాశాడు, ఏదో లిటిగేషన్ ఉంటుంది. వాడు కోర్టుకు పోతాడు, మా తాతకి సంబంధించినటువంటి భూమి మాకు సరైన పంపకం జరగలేదు, ఆన్ రికార్డెడ్, మాకు ముగ్గురికి వర్తిస్తుంది, అప్పటిదాకా ఇది అమ్మడానికి వీల్లేదని కోర్టుకు పోతాడు. మీరు ఇక్కడ కొనేసుకున్నారు ఇల్లు,